హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి సిక్స్ మంత్ వస్తే పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో చాలామంది బయట దొరికే ఫుడ్స్ ఇవన్నీ కూడా పెడతా ఉంటారండి ముఖ్యంగా సెర్లాక్ పెడతా ఉంటారండి బయట తీసుకొచ్చింది అది అసలు హెల్త్కి మంచిది కాదు అవి ఎన్నో రోజుల నుంచి స్టాక్ చేసి నిల్వ ఉన్నవండి అలా స్టోర్ చేస్తున్నవి అసలు పిల్లలకి పెట్టద్దు దయచేసి చెప్తున్నానండి నేను ఇప్పుడు మా పాపకి బాబుకి ఇద్దరికి పెట్టిన ఫుడ్ అనేది షేర్ చేస్తాను సో పాపకి పెడుతున్న ఫుడ్ అనేది షేర్ చేస్తానండి చూడండి వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ ఉంటుందండి తప్పకుండా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుందండి చాలా మంచి ఫుడ్ అండి చాలా బలమైన ఫుడ్ అనమాట ఇప్పుడు నేను మీతో షేర్ చేసేది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట మనకి బయట దొరికే సెరలాక్ కంటే ఇది ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా చాలా మంచి ప్రోటీన్స్ అనేవి పిల్లలకు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మీరు సగం చూసి మళ్ళీ మళ్ళీ నన్ను డౌట్స్ అడిగితే నేనైతే రిప్లై ఇవ్వలేనండి కొంచెం పాపతో అది కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీకు వీడియోలోనే మొత్తం షేర్ చేస్తానండి సో దయచేసి మొత్తం అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ సో పిల్లలకి మీరు సెర్లాక్ అనేది బయట కంపెనీల్లో ఇలానే తయారు చేస్తారండి బట్ నిల్వ ఉండడానికి ఏవేవో కొన్ని కెమికల్స్ అనేవి మిక్స్ అవుతాయండి బట్ మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి నేను మీతో చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా వినండి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఒక చిన్న కప్పు ఉంటుంది కదండీ సో ఆ చిన్న కప్పుతో బియ్యం తీసుకోండి పిల్లలు చాలా హెల్తీ ఉంటారండి ఈ ఫుడ్ కనుక మనం పెడితే చాలా యాక్టివ్ ఉంటారనమాట మా బాబు అయితే నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫుడ్ అండి వాడికి సిక్స్త్ మంత్ వచ్చిన దగ్గర నుంచి ఇదే ఇంకా పాపకు కూడా ఇదే స్టార్ట్ చేశాం ఒక వన్ కప్పు అక్కడ కప్పు ఉంది చూసారా మెజర్మెంట్ చెప్తున్నాను వినండి క్వాంటిటీ ఒక కప్పు బియ్యం అండి కప్పు బియ్యం తీసుకుంటే ఒక రెండు రెండు స్పూన్లు వచ్చేసి మిగిలినవి కందిపప్పు ఒక రెండు స్పూన్లు పప్పు ఒక రెండు స్పూన్లు పప్పు ఒక రెండు స్పూన్లు మినప గుళ్ళు ఉంటాయి కదండీ అవి ఒక రెండు స్పూన్లు తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి నేను కూడా ఒక మూడు స్పూన్లు అవి మూడు స్పూన్లు ఇవి వేశానండి డ్రై ఫ్రూట్స్ బాదం ఒక మూడు స్పూన్లు తర్వాత జీడిపప్పు ఒక మూడు స్పూన్లు అనమాట సో కప్పు వచ్చేసి ఇదే అండి రైస్ కప్ ఇదనమాట చూసారా ఇంత అండి ఇవన్నీ వేసుకుంటే పిల్లలకి ఈ పప్పులన్నీ వేస్తే పిల్లలకి అరుగుతుందని అనుకోవచ్చు బట్ తర్వాత మనము ఇవన్నీ కలిపి పౌడర్ చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా దీంట్లో కొంచెం వాము వేసుకోవాలండి వామ్ వేసుకుంటే బాగా వాళ్ళకి అరుగుదల అనేది బాగుంటుంది మీరు ఇదే కాదండి ఏ ఫుడ్ పెడుతున్నా కానీ పిల్లలకి వామ్ అనేది కంపల్సరీగా వేసుకోండి వామ్ వేస్తే బాగుంటుందన్నమాట పొట్టలో వాళ్ళకి బాగా అరుగుదల ఉంటుందండి సో ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి దీని లోపల ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా ఉంటే పోతుందండి సో ఈ విధంగా వాష్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ విధంగా పరుచుకోండి ఇక్కడ నేను పరుస్తున్నాను చూసారా మీరు సో ఇలా పరిచేసుకోవాల్సి ఉంటుందండి ఇలా పరిచేసుకొని ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసేయాలండి బాగా ఎండిపోవాలన్నమాట ఒక్క చుక్క కూడా తడి లేకుండా మనకి పూర్తిగా ఎండిపోవాలండి సో ఇక్కడ చూసినట్లయితే నేను బయటికి తీసుకెళ్తున్నాను పాప వచ్చేసి ఇక్కడ ఆడుకుంటుంది చూడండి పిల్లల్ని ఈ విధంగా కిందన పండేయండి ఎందుకంటే ఆరో నెల దాటిన తర్వాత వీళ్ళు ఎక్కువగా కింద పడ్డానికి ట్రై చేస్తారండి కింద పడేసి అన్నీ పాపం పడిపోయి చిందర వందరగా ఏడుస్తూ ఉంటారండి బాగా సో అందుకు వీళ్ళని మాత్రం కిందనే పండేయండి దయచేసి పడిపోతారండి పడిపోతే మళ్ళీ మనకి బాధ వేస్తుందనమాట బయట బాగా ఎండగా ఉంటుంది కదండీ సో ఎండలో మీరు పెట్టేసేయండి పెట్టేస్తే చక్కగా మనకి అదంతా కూడా పూర్తిగా ఎండిపోతుంది సో అటు సైడ్ ఎండలేదు అని చెప్పి నేను ఇటు సైడ్ వెళ్తున్నానండి ఇటు కూడా ఇంకొక తలుపు ఉంది సో ఇది ఇలా మనము ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ఇవన్నీ కూడా ఎండిపోతాయండి ఎండిపోయిన తర్వాత తర్వాత ప్రాసెస్ అనేది మనము చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎండలో బాగా మంచి ఎండలో పెట్టేసాయండి సో నెక్స్ట్ ఎండలో పెట్టేసిన తర్వాత ఒక రెండు గంటలు అయితే పెట్టాలండి బాగా గట్టిగా రెండు గంటలు పెడితే కానీ మనకి ఇవి కరకరలాడతా వస్తాయి చూసారా ఏదన్నా మనము ఎండలో పెడితే సేమ్ అలా వచ్చేస్తాయండి అలా వచ్చినప్పుడు ఒక బాండి తీసుకొని గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకొని మీరు పొయ్యి దగ్గరే ఉండి వీటిని వేయించుకోవాల్సి ఉంటుందండి మరి నల్లగా వేయించాల్సిన పని లేదు జస్ట్ నార్మల్గా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోండి కొంచెం అప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట వేగినట్టు మనకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందండి సో అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచితే అది మళ్ళీ కూడా మనకి మాడిపోతాయండి మాడిపోయి పిల్లలకి పెట్టకూడదు అనమాట మాడిపోయింది పాయిజన్తో సమానం అండి ఎప్పుడైనా కానీ ఉడికి 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 మాడిపోయేది చూసారా దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా పోతాయండి మనం ఇంట్లో కూడా చాలా మాడిపోతూ ఉంటాయి సో అలా మాడిపోయినాయి ఎప్పుడు కూడా తినకండి ఫ్రెండ్స్ హెల్త్కి అంత మంచిది కాదు సో ఇక్కడ వేయించేసానండి చూసారు కదా మనకి ఈ విధంగా కలర్ వచ్చేసేయాలన్నమాట వేయిస్తే మా అస్సలు మాడి సో ఇలా వేగిపోయిన తర్వాత చల్లారిని ఇచ్చేసేయండి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి బాగా చల్లారిని ఇవ్వండి సో చల్లారి ఇచ్చేసిన తర్వాత మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకోండి ఎప్పుడైనా కానీ సో ఇక్కడ కొంచెం తడుందండి అది మొత్తం కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను తడుంటే ఉంటే ఏంటంటే మనం వేసిన పౌడర్ అనేది బూజు పట్టేస్తుందండి గడ్డలు గడ్డలు కట్టేస్తుందన్నమాట అదంత మంచిది కాదు ఎందుకంటే పిల్లలకి చేస్తున్నాం కాబట్టి అస్సలు తడి ఒక్క చుక్క కూడా కనీసం తడి కూడా ఉండకూడదు అనమాట సో అలా చూడండి ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా వచ్చేసిందండి ఒక ఎయిట్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట వరకు అయితే ఒక వన్ వీక్ వరకు అయితే బయట ఉంటుందండి ఎందుకంటే చాలా వరకు కూడా పురుగులు అవి పట్టేస్తాయన్నమాట సో అందుకు వన్ వీక్ టెన్ డేస్ వరకు అయితే బయట ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇంకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇక్కడ మిక్సీకి వేసేసాను మీరు మెత్తగా కావాలంటే వేసుకోండి కొంచెం బరక్ బరక్గా కూడా వస్తుందండి అయినా కూడా పర్లేదు ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సిక్స్త్ మంత్ కాబట్టి పిల్లలకి ఆరు ఆరో నెల దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అండి వాళ్ళు మెత్తగా ఉంటేనే బాగా తినగలరు ఇంకొంచెం ఎనిమిదో నెల తొమ్మిదో నెల అలా వస్తే కొంచెం బరగ్గా వేసుకోవచ్చు సో ఇది ఎలా వండుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి అంతకంటే అస్సలు అవసరం లేదనమాట పొయ్యి మీద ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పెట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది కదండి హాఫ్ స్పూన్లో కొన్ని వాటర్ వేసేసి పౌడర్లో ఎందుకంటే అలా వేసేస్తే పౌడర్ గడ్డలు కట్టేస్తుందండి సో అందుకు హాఫ్ స్పూన్ వాటర్లో కొంచెం హాఫ్ స్పూన్ పౌడర్ వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసి ఈ వేడి నీళ్ళలో వేసేయండి సిమ్లో పెట్టేసుకోండి హైలో పెట్టద్దు మాడిపోతుందండి ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇది బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఎలా ఉడికిపోతుందో చూపిస్తాను చూడండి మీకు సో ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుందండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం జావ్ జావలాగా వచ్చేస్తుంది అనమాట మనకి సెరలాక్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి మనం ఇది ఇంట్లో చేసుకున్నాం బట్ అది కొన్ని ఫ్లేవర్స్ అనేవి మిక్స్ అవుతాయండి దానికి దీనికి చాలా తేడా ఉంది ఇది చాలా మంచిది అండి పిల్లలకి చాలా హెల్దీ అనమాట చాలా బాగుంటుంది ఇంతే అండి సో ఇది మీరు రోజు పిల్లలకి ఒకసారి పెట్టండి చాలా హెల్దీ అండి అంటే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వరకు ఒకసారి పెట్టండి తర్వాత నుంచి మీరు కావాలంటే రెండుసార్లు అయినా కూడా పెట్టుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు ఎటు ఇడ్లీ పెట్టుకుంటాం కాబట్టి సో ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకా మీరు స్టవ్ కట్టేసుకోండి ఇది కొంచెం జావ జావగా ఉన్నప్పుడే పిల్లలకి పెట్టాలి కాబట్టి స్టవ్ కట్టేసుకోండి నెయ్యి యాడ్ చేయండి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోండి పిల్లలకి కొంచెం టేస్టీ ఉండాలి కాబట్టి సో ఇంక అంతే అండి ఇది మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేస్తే సరిపోతుంది బాగా చల్లారినిచ్చేసి ఇచ్చేసి పెట్టేసాయండి ఇక్కడ కొంచెం వేడిగా ఉంది నేనైతే ఇంకొంచెం చల్లారిని ఇస్తానండి చల్లారినిచ్చాక పెట్టేస్తాను పిల్లలకి అన్నం ముట్టేసేటప్పుడు వెండి గిన్నె వెండి గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదండి ఉంటే పెట్టుకోండి లేకపోతే నార్మల్ గిన్నెలో అయినా కూడా పెట్టుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదనమాట బట్ ఇలాంటి ఫుడ్ మాత్రం తయారు చేసి పెట్టండి పిల్లలు వాళ్ళకి చాలా మంచిదండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి వాళ్ళకి పోషక విలువలన్నీ కూడా బాగా పడతాయండి సో ఇక్కడ ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయింది తనకి డ్రెస్ మీద అది పడకుండా యాపరా కట్టేశానండి ఇలా చేస్తే మా వాళ్ళకి కూడా బాగుంటుందనమాట ఇంక ఇక్కడ పెట్టేసేయాలి తను కూడా వెయిట్ చేస్తుంది మధ్యాహ్నం టైంలో పెడితే బెటర్ అండి చిన్న పిల్లలు కదా ఇప్పుడు పాపకు వచ్చి సిక్స్త్ మంతే కాబట్టి మేమైతే మధ్యాహ్నం టైంలో పెడతామండి ఇంకా నేను చెప్పాను కదండి వీళ్ళకి పూట ఇడ్లీ పెట్టొచ్చండి పాలేసి ఇడ్లీ పెట్టచ్చు కేస్ పాలతో తినకపోతే అయినా కూడా కొంచెం అలా అలా పెట్టడం అలవాటు చేయండి తర్వాత వేడి నీళ్ళు కూడా కాయండి వేడి నీళ్ళు కాచి చల్లార్చినవి తాపాలన్నమాట వీళ్ళకి సో అలా వేడి నీళ్ళు కాయండి పాపకైతే వేడి నీళ్ళు కాసుకొని వచ్చేసారండి ఇంక ఇక్కడ తినికి పెట్టేస్తానండి ఫస్ట్ కొంచెం తినటానికి మారం పెడతారండి తర్వాత 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 అలా మీరు కొంచెం కొంచెం పెట్టడం అలవాటు చేశారనుకోండి బాగా తింటారనమాట సో అలా మీరు పెట్టేసేయండి తనకి ఇప్పుడు కొంచెం పెట్టేస్తాను చూడండి ఎలా తింటుందో తినటానికి వీళ్ళు ఇప్పుడు ఇష్టపడుతూ ఉంటారండి కొన్ని కొన్ని తినటానికి మనం తింటుంటే మన ప్లేట్ దగ్గరికి వచ్చేసి అలా ఇష్టపడతూ ఉంటారనమాట సో ఇంక ఇంతే అండి ఇలా తయారు చేసి వాళ్ళకి కనుక రోజు అలా పెట్టడం అలవాటు చేశారంటే వాళ్ళకు కూడా బాగుంటుంది పొట్ట చల్లగా ఉంటుందన్నమాట సో గాయస్ ఇంతే అండి ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నేను సో యూజ్ అయిందని కూడా అనుకుంటున్నాను తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు హెల్త్ని మీరు మంచిగా చూసుకోవాలి మంచిగా మా పిల్లలు బాగుండాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇంట్లో తయారు చేసి పెట్టండి బయట తీసుకొచ్చే ఫుడ్ అనేది అస్సలు మీ పిల్లలకి పెట్టొద్దండి దయచేసి చెప్తున్నాను నేను మరీ మరీ చెప్తున్నానండి ఈ వీడియో నా దగ్గర ట్రై కూడా లేదండి పగిలిపోయింది అనమాట అది లేకపోయినా కానీ కష్టపడి తీసింది దేనికి అంటే మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందని చెప్పి తీ తీసానండి ఈ వీడియోని నా పాపతో పాటు మీ అందరికి కూడా యూస్ఫుల్ ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు వారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి చెక్ కేర్ అండి అంటే ఫస్ట్లో మీరు పెడుతున్నప్పుడు కొంచెం తక్కువే పెట్టండి మరీ అంత ఎక్కువైతే పెట్టొద్దండి వీళ్ళు తినరనమాట ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అస్సలు వద్దు ఎందుకంటే వీళ్ళు తినరు కాబట్టి ఫస్ట్ మనం పెడుతున్నప్పుడు వాటర్ పక్కన పెట్టేసేయండి సాయంత్రం పుట్ట కావాలంటే కొంచెం బిస్కెట్ కూడా పెట్టండి అలా అలవాటైపోతుంది అట్టిపండు కూడా పెట్ట వీళ్ళకి సో సిక్స్త్ మంత్ బేబీస్కి అయితే ఈ ఫుడ్ వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి గట్టిగా మనము టూ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది